రోజులు మారిపోయాయి. సౌకర్యాలు పెరిగే కొద్దీ సరికొత్త పరికరాలు వస్తున్నాయి. సరికొత్త అవసరాలను సృష్టిస్తూ మనతో మమేకమైపోతున్నాయి. ఈ పండుగ సీజన్లో మార్కెట్ని ఉరుతలూపిన కొన్ని వస్తువులను ఇప్పుడు చూద్దాం. కొంతమంది 2-3 బన్నళ్లున్న స్టవ్లు వాడుతుంటారు. అయితే మరికొందరికి అలాంటివి అవసరం లేకపోవచ్చు. అటువంటప్పుడు ఈ పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగపడుతుంది. దీనికి మన వద్ద ఉండే సిలిండర్ను తగిలించి వాడుకోవచ్చు, లేదా దానికి ఒక చిన్న సిలిండర్ ఇన్బిల్ట్గా వస్తుంది. పోర్టబుల్ కాబట్టి విహారయాత్రలు, క్యాంపింగ్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు దీన్ని మనతో తీసుకెళ్లొచ్చు. బయటి ఆహారం అవసరం లేకుండా మనమే వండుకోవచ్చు. పోర్సిలిన్ కోటింగ్ వేసింది కనుక దీన్ని శుభ్రపరచుకోవడమూ తేలికే. ఈ సెట్ అంతా ఓ సూట్ కేస్ లాంటి దానిలో వస్తుంది. ఈజీగా పట్టుకుని తీసుకెళ్లొచ్చు కూడా. కూరగాయలకి ఓ క్లీనర్, పండ్లు కూరగాయలు ధాన్యాలు వీటిని కడగడానికి ఓ వస్తువు వచ్చేసింది, అదే వాషింగ్ క్లీనర్. ఇది అయాన్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. నీటిని ఎలక్ట్రోలైటిక్ మెటీరియల్తో విడగొడుతుంది. దానివల్ల రసాయన పదార్థాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఓ గిన్నెలో నీళ్లు ఉంచి అందులో కూరగాయలు లేదా పండ్లను వేసి ఈ క్లీనర్కు ఉన్న బటన్ ఆన్ చేస్తే చాలు. 2 నిమిషాల్లోనే అందులో పోషకాలు పోకుండా శుభ్రపరుస్తుంది. పరికరం నుంచి వచ్చే నీలిరంగు ఆగిపోయాక బయటకు తీసేయచ్చు. జేబులో కూడా సరిపోయేంత పరిమాణంలో ఉంటుంది ఇది. కాబట్టి దీన్ని మనతో పాటు పిక్నిక్ లాంటి వాటికి తీసుకెళ్లొచ్చు. బంగాళదుంపలు, బఠానీలు, పాస్తా, నూడిల్స్ లాంటివి ఒకేసారి ఉడికించుకోవాలంటే కుదరదు. ఒక్కో దాన్ని విడివిడిగా ఉడికించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకేసారి 2-3 రకాల కూరగాయలు, గింజలను ఉడికించుకోవాలంటే ఈ వెజిటబుల్ పాట్ సెట్ను తీసుకురండి. దీనిలో చిల్లులు ఉన్న 2-3 చిన్న చిన్న సిలికాన్ బాస్కెట్లు వస్తాయి. వాటిలో కూరగాయలు లాంటివి పెట్టి వీటన్నింటినీ ఓ స్టీల్ గిన్నెలో ఉంచి ఉడికించుకుంటే సరే.